దేని మహాకృపను బట్టి ఇంతవరకు పాటలు నడిపిన దేవుడికి, స్తుతి ఆరాధన నడిపిన దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్యంలోకి మనం నేరుగా వెళ్దాం. పిల్లలు, వాక్యం చెప్పేటప్పుడు మీ ఏకాగ్రత కేవలం వాక్యంపైన పెట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. నేను ఎప్పుడు చెప్పిన మాట దయచేసి ప్రతి ఒక్కరూ, ఎందుకంటే వాక్యంలో మీ కష్టానికి ఒక సమాధానం దొరుకుతుంది, మీ యొక్క ప్రతి ఇబ్బందులకు ఒక సమాధానం దొరుకుతుంది, మీ ప్రతి అవస్థలు కూడా ఒక సమాధానం దొరుకుతుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరు వాక్యం చెప్పేటప్పుడు ఏకాగ్రత పూర్తిగా వాక్యం పైన పెట్టండి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఎహెస్కేల్ గారి యొక్క దర్శనం. ఎహెస్కేల్ గారి యొక్క దర్శనం. ఎహెస్కేల్ గారు ఎవరంటే ఒక ప్రవక్త. దేవుడు బైబిల్లో ప్రవక్తల్ని సూచనగా వాడుకున్నారు. ఆ యొక్క ఉగ్రత వస్తే వాళ్ళకి ఒక హెచ్చరిక చెప్పడానికి వాడుకున్నారు. కొంతమందిని ఓదార్చడానికి కూడా దేవుడు ప్రవక్తలను వాడుకున్నారు. అలాగే ఎహెస్కేల్ గారు కూడా దేవునికి ఒక మంచి ప్రవక్త. ఆయన ఒక హీబ్రూ వ్యక్తి, ఆయన హీబ్రూ ప్రవక్త, ఆయన యాజకుని, ఆయనకి యాజకుడు. ఆ యాజకుడు చేయాలని చిన్నప్పటి నుంచి ఆయనకి చాలా కోరుకుండే. దేవుడు ఆయన దీవించి, ఆయన పనిని దీవించి, ఆయన విశ్వాసాన్ని దీవించి ఆయన ప్రవక్తగా నియమించుకున్నాడు. ఈ ఎహెస్కేల్ గ్రంథము, దానికంటే ముందు మనం చూసినట్లయితే ఎహెస్కేల్ అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు బలపరచువాడు. ఎహెస్కేల్కి అర్థం పేరు ఏంటి, దానికి మీనింగ్ ఏంటి, పేరుకి అర్థం మీనింగ్ ఏంటండి, దేవుడు బలపరచువాడు. ఎహెస్కేల్, ఎహెస్ అంటే బలము, ఏల్ అంటే దేవుడు. గుర్తుపెట్టుకోండి, మీరు బైబిల్ చదివేటప్పుడు దాని సారాంశం కూడా చదవాలి. బైబిల్ చదివేసి అక్కడితో వదిలేయడం కాదు. బైబిల్ చదివేటప్పుడు ప్రతి ఒక్క అక్షరం కూడా ఎంతో మీకు ఒక గుణపాఠం నేర్పుతుంది, ఒక లెసన్ నేర్పుతుంది. అందుకే నేను ప్రతి ప్రవక్తకి ఒక దాని యొక్క అర్థం ఏంటో నేను ఇప్పుడు చూస్తుంటాను. ఎహెస్కేల్ అంటే, ఎహెస్కే అంటే బలము, ఏల్ అంటే దేవుడు అని అర్థం. పిల్లలు, ఈ ఎహెస్కేల్ గారి గురించి ఎందుకు చెప్తున్నారండి, ఎందుకు ఎహెస్కేల్ గారిని మీరు ఎంచుకున్నారని చాలామందికి చాలా అనుమానాలు రావచ్చు. పిల్లలు, అనుమానం రావాలి, తప్పేం లేదు. ఎహెస్కేల్ గారు, మన ఎహెస్కేల్ గ్రంథము మొత్తం, ఎహెస్కేల్ గ్రంథం చూసినట్లయితే మొత్తం ఎహెస్కేల్ గారే రాసుకున్నారు, ఎవరు రాయలే, ఆయన మటుకు ఆయనే రాసుకున్నారు. ఎహెస్కేల్ గ్రంథము 8వ అధ్యాయం మనం చూసినట్లయితే, దయచేసి తెరవకండి, 8వ అధ్యాయంలో దేవాది దేవుడు, దేవుని ఆత్మ ఆయన ఎరుషలేమునికి పట్టుకెళ్ళింది దర్శనం ద్వారా. అలాగే 37వ అధ్యాయం దయచేసి అంత తెరవండి. 37వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని ఆత్మ ఆయన్ని ఒక ఎముకల లోయలోకి పట్టుకు వెళ్ళింది. ఎముకల లోయ, మనుషుల యొక్క ఎముకల లోయ, ఎండిపోయిన ఎముకల లోయ. దేవుని ఆత్మ, దేవుని యొక్క హస్తము ఆయన యొక్క లోయలోకి పట్టుకెళ్ళింది. ఈ ఈ యొక్క ఇది నా సారాంశం, ఎహెస్కేల్ గారి యొక్క దర్శనం, ఆ ఎండిపోయిన ఎముకల దర్శనం. ఏంటి అసలు దేవుడు ఆ యొక్క ఎండిపోయిన ఎముకల్ని ఎందుకు సూచనగా తీసుకున్నాడు? ఏంటి దీని వెనకున్న ఒక రహస్యం ఏంటి? దీని వెనకనున్న దాగున్న ఒక సత్యాలు ఏంటి? అదే అది ఈరోజు మనం ధ్యానిద్దాం. ప్రియుల, మనం చూసినట్లయితే దేవుడు అక్కడ ఆ యొక్క దర్శనంలో ఎహెస్కేల్ గారు చుట్టూ ఎండిపోయిన ఎముకలు పెట్టాడు. ఆ ఎండిపోయిన ఎముకలు చూసి ఎహెస్కేల్ గారికి అర్థం కాల, ఏంటి ఎండిపోయిన ఎముకలు అని. దేవాదేవుడు ఎహెస్కేల్ గారిని ఒక ప్రశ్న అడుగుతాడు, నరపుత్రుడా, ఈ యొక్క ఎముకలు బ్రతకగలవా? ఈ ఎముకలు 3వ అధ్యాయం దయచేసి చదవండి. ఆయన చాలు, ఆయన దేవాదిదేవుడు ఎహెస్కేల్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతారు, ఒక ప్రశ్న అడుగుతారు, నరపుత్రుడా ఈ ఎముకలు ఇలా ఉన్నాయి, దాన్ని నువ్వు బ్రతికించగలవా, అవి మళ్ళీ బ్రతకగలవా అంటే ఎహెస్కేల్ గారికి అనుమానం వచ్చింది, ప్రభువా దేవాదిదేవుడు నీవు, లోకరక్షకుడు అయిన నీవు, నీకు తెలియాలి కానీ నాకు ఎలా తెలుస్తుంది అయ్యా, నేను సాధారణమైన మనుషుని మాత్రమే, నాకు ఎలా తెలుస్తుంది తండ్రి, నీవే చెప్పయ్యా. అయితే ఎహెస్కేల్ గారు ఒక ప్రవచన, దేవాదిదేవుడు ఒక ప్రవచనం చెప్పిస్తాడు, ఎహెస్కేలు అయితే నువ్వు ఒక ప్రవచించు, నువ్వు ఒక ప్రవచనం కోరు. అదేంటంటే ఎముకలన్నీ ఒక దగ్గర కూడి దానిపైన నరములు చేరి, దానిపైన చర్మము చేరి, అదొక మళ్ళీ దేహముగా మారాలి, దేహముగా రావాలి, ఒక చనిపోయిన శవంలో రావాలని చెప్పేసి ఎహెస్కేల్ గారిని ప్రవచించడమంటే, దేవుడు ఆజ్ఞాపించిన రీతిలో ఎహెస్కేల్ గారు కూడా ఆయన ప్రవచించిన రీతిగా, ఆయన ఆజ్ఞాపించిన రీతిగా ఎహెస్కేల్ గారు ప్రవచించారు. ప్రవచించిన రీతిలో మనం చూసినట్లయితే
ఏడో అధ్యాయం దయచేసి చదవండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టాను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయాను. హల్లెలూయా. ఇక్కడ ఏహెజ్కేలు గారు దేవాది దేవుడు ఒక ప్రవచించమన్నారు. అది ఏంటంటే, నువ్వు ఒకసారి ప్రవచించు, ఆ ఎముకలన్నీ ఒకసారి కలిసి దానిపైన నరములు చేరి దానిపైన మాంసము చేరి అది మళ్ళీ ఒక దేహముగా మారాలి అని వెంటనే ఏహెజ్కేలు గారు ప్రవచించారు. చక్కగా గడగడగడ ధ్వని వచ్చింది. ఎముకలన్నీ ఒక దగ్గర కూడి దానిపైన నరములు చేరి దానిపైన చర్మము చేరి చక్కగా ఒక దేహంగా వచ్చింది. కానీ దాంట్లో జీవము లేదు. జీవం లేపేసరికి అంటే చనిపోయిన శవంలాగే ఉన్నావు ఇంకా. అయితే దేవాదేవుడు మళ్ళీ అంటాడు, 9వ వచనం చదువుతాం. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. చనిపోయిన వాటిలో జస్ట్ ఊపిరి వదిలినట్టు ఒక ప్రవచన చూపించు, వెంటనే వాటిలో జీవం వచ్చి చక్కగా బ్రతుకుతాయి. ఈరోజు ఇది నేను ఎందుకు చెప్పానంటే, మీ జీవితాల్లో చాలామందికి ఎండిపోయిన పరిస్థితులు, అర్థం కాని పరిస్థితులు, గుర్తుపెట్టుకోండి, జీవాత్మలో దేవుడు మీలోనికి వచ్చి మీ పరిస్థితులన్నీ మార్చి మిమ్మల్ని బ్రతికించి సజీవులై మిమ్మల్ని లేచించబెడతారు. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఈ యొక్క అర్థము చెప్పడానికి నేను ఇంతసేపు తాపత్రయపడ్డాను. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్నో కష్టాలు, మీకు ఎన్నో బాధలు, ఎండిపోయిన స్థితిలో మీరు ఉంటున్నారు. నాకు అన్నీ జరగట్లేదు, 2 సంవత్సరాల నుంచి నేను వెళ్ళాలని కోరుకున్న ఉద్యోగం నాకు రావట్లేదు, నాకు యాక్సిడెంట్ అయింది, నా పరిస్థితులన్నీ ఎముకలు కూడా పరిస్థితి ఉంటుంది తప్ప నా పరిస్థితి ఏమీ బాగోట్లేదండి. విశ్వాసముంచి నెల్లా దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన విని ఆయన జీవపు ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను బ్రతికించి సజీవులు లేపించి ఆయన ధైర్యంగా నడిపిస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నమ్మండి. ప్రతి ఒక్కరు దేవుని వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, మీరు వాక్యాన్ని చెప్పేటప్పుడు దాన్ని వెతకండి. దేవుని ఆత్మ ఏంటో వెతకండి, దేవుని వెతకండి. ప్రభువా, నా కష్టం ఉంది, నా బాధ ఉంది, నా జీవితంలో నీ చిత్తం ఏది ప్రభువా, నా జీవితంలో నీ చిత్తానుసారంగా నా జీవితం ఎలా నడవాలి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు దేవుని అడగండి. అడగడంలో తప్పులేదు. దేవుడు ఒక మాట అన్నాడు, అడుగుడి మీకు ఇస్తాడు దేవుడు. ప్రతి ఒక్కరు దేవుడు ఆజ్ఞను పాటించండి. కిందటి వారం చెప్పాను కదా, మర్మాలను పాటించండి. దేవుడు ఎందుకు ఫలాలు ఇవ్వడు? ఇక్కడ సరిగ్గా ఈ యొక్క ఎండిపోయిన ఎముకలు దేవుడు ఎవరికి సూచనగా చూపించారంటే, ఇస్రాయేల్ జనానికి సూచనగా చూపించాడు దేవాది దేవుడు. ఇస్రాయేల్ జనము చాలా 2 భాగాలుగా విడిపోయి అన్యులుగా వారిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు ఇస్రాయేల్ ఉన్న కొంతమంది జనానికి విశ్వాసం కోల్పోయారు. మా జీవితం నాశనం అయిపోయింది, ఇంకా మమ్మల్ని చూసేవాడు ఎవరు లేరు, ఇంకా మా జీవితం సర్వం కోల్పోయిందని చెప్పి వాళ్ళు బాధపడుతున్నప్పుడు దేవాది దేవుడు, గుర్తుపెట్టుకోండి, మీ జీవితం నాశనం అయిపోయింది, ఇక్కడితో నాకు ఇంక లేదు, నా బ్రతుకు లేదు అన్నప్పుడు ప్రార్థన చేయండి. ఆ సమయంలో గాడ్స్ వాంట్స్ టు వర్క్, ఆ సమయంలో దేవుడు పనిచేయడం చూస్తాడు. పరిస్థితులు బాగున్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు దేవుని ఆరాధిస్తాను పెద్ద ఆరాధన కాదు. నీ కష్ట సమయంలో దేవుని ఆరాధిస్తే అక్కడండి దేవుని నీకు మహిమ చూపిస్తాడు. ఆ సమయంలో దేవుని నీకు మహిమ చూపిస్తాడు. నువ్వు ఇంకా నా నీలో విశ్వాసం కోల్పోయిన వేళ, ఇంకా నాకు ఇది రాదు అని నువ్వు అవిశ్వాస పడుతున్న వేళ, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికంటే 1000 రెట్లు ఉరింత నీకు దీవిస్తాడు. ఆమె సాక్ష్యం మీరు ఉన్నారు, విజయకీర్తన సిస్టర్ విజయకీర్తన గారు సాక్ష్యం. యూకే వెళ్దాం అనుకున్నారు, అక్కడికి వెళ్ళి చిన్న ఉద్యోగం చేసుకుంటే చాలు అని వాళ్ళనుకున్నారు. కానీ దేవాది దేవుడు దానికంటే ఆమె ఊహించిన కనుక పెద్ద ప్రణాళిక ఏర్పాటు చేసి దానికంటే ఒక పెద్ద దేశానికి పట్టుకెళ్ళి కెనడా అనే దేశంలో ఒక మంచి ఉద్యోగం పెట్టి అక్కడ స్థిరపరిచాడంటే దట్స్ గాడ్స్ విల్, అది దేవుని యొక్క చిత్తం. మీ పరిస్థితులన్నీ సమకూర్చిపో, పరిస్థితులన్నీ జారిపోతున్నాయంటే మాకు ఇంకా మా చేతిలో ఏమి ఉండట్లేదు, నా పిల్లల భవిష్యత్తు బాగోవట్లేదు, నా పరిస్థితి బాగోవట్లేదు, నా అనారోగ్యం నా చేతిలో లేవట్లేదు, నా పిల్లలు ఒక్కొక్కరు తప్పిపోతున్నారండి, బాధపడుతున్న సమయం వల్ల మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి ప్రియరా. దేవుడు ఆ సమయంలోనే చూస్తాడు. ఏహెజ్కేలు గారికి వచ్చిన దర్శనం అటువంటిదే. ఇస్రాయేల్ జనం విశ్వాసం కోల్పోయారు, మాకు ఇంకా నాశనమే మా జీవితం, ఇంక అయిపోయింది మా జీవితం, ఇంకా మాకు దిక్కు ఎవరూ లేరు అన్నప్పుడు దేవాదేవుడు ఒక మంచి వాక్యం ఇచ్చారు. 12వ వచనం చదవండి. ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము,
ఇశ్రాయేల్ దేశంలోనికి తోడుకొని పోవచ్చును. ఇక్కడ ఎవరైతే వాళ్ళ జీవితాలు సమాధి అయిపోయింది అనుకున్నాయో, ఇంకా మా జీవితం కష్టమండి, ఇంకా మా జీవితం సమాధులు మూసివేయబడ్డాయండి, మా ప్రతి విషయం అయిపోయింది అనుకుని దేవుడు ఆ ఇశ్రాయేల్ జనం అనుకుంటే, లోకస్తులు నీ గురించి అనుకుంటే, గుర్తుపెట్టుకో దేవాది దేవుడు అక్కడ ఉన్నాడు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, నువ్వు ప్రతి ఒక్కటి నిరీక్షణతో కలిగి ఉండు. దేవుడు నీ సమాధులన్నీ తెరిచివేసి, నీ కష్టములన్నీ తీసివేసి, నీ ఇబ్బందులన్నీ తీసివేసి, ఆయన చెప్తున్నాను కదా, ఆయన జీవపు మాటలు, ఆయన జీవాత్మ లీనునికి వచ్చి నిన్ను బ్రతికించి సజీవులై నించబెడతారు. ఇశ్రాయేల్ జనానికి సరిగ్గా జరిగింది ఇదే. కోల్పోయారు, సర్వం ఆశీర్వదులుకున్నారు వాళ్ళ జీవితంలో. కానీ దేవాది దేవుడు, నా యందు విశ్వాసం ఉంచండి, నా మాటలు అంగీకరించండి, నా యందు మీరు విశ్వాసం ఉంచండి, నేను ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేయబోతానని దేవాదేవుడు ప్రవచన చూపించాడు హెస్కేల్ ద్వారా. ప్రియరా, ఈరోజు నీ జీవితంలో కష్టం ఉంది, ఈరోజు నీ జీవితంలో అనుకోని పరిస్థితులను వెళ్ళిపోతున్నావు. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యములు కావచ్చు, ఏ పరిస్థితులు కావచ్చు, ఉద్యోగరీత్య కావచ్చు. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రణాళికగా దేవుని అడగండి. ప్రభా, నా జీవితంలో నీ ప్రణాళిక ఏమి ఏర్పాటు చేసావు ప్రభా? ఏహెస్కేల్ గారు ఇశ్రాయేల్ జనాన్ని ఏహెస్కేల్ గారి ద్వారా అరిగిచ్చారు. ఇశ్రాయేల్ జనం దేవుని ప్రార్థన చేశారు, ప్రభా మమ్మల్ని రక్షించు, మా జీవితంలో ఒక ఆశ నింపు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే నువ్వు అవమానించావో, ఎక్కడైతే నువ్వు సర్వం కోల్పోయావో, ఎవరైతే నువ్వు పనికిరావని నిన్ను పక్కన పెట్టేశారో, గుర్తుపెట్టుకో, వాళ్ళ ముందే దేవుని నించబెడతారు. అవమానించిన వాళ్ళే నిన్ను పొగుడుతారు. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు మీకు ఎంతో కష్టం, మీకు ఎన్నో బాధలు, అవమానాలు భరిస్తున్నాడు, అపనిందలు భరిస్తున్నాడు, భరించండి. క్రైస్తవుడిగా మీరు ఎదురు తిరిగిపోవడం, ఎదిరిపోయి వాళ్ళ ఒక మాట అనేయడం దయచేసి అలా చేయొద్దు. నువ్వు తప్పు చేయలేదు, అయినా నువ్వు అవమానం భరిస్తున్నావు, అప్పనిందలు భరిస్తున్నావు, భరించండి, దేవుని వదిలేయండి. ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నీ మీద అపనిందలు వేశారో, ఎవరైతే నేను అవమానించారో, వాళ్ళే రేపొద్దు నిన్ను పొగుడుతారు. వాళ్ళు నీ యందు జీవిస్తారు, వాళ్ళ నీ యందు వాళ్ళు రక్షణ పొందుతారు, వాళ్ళ కుటుంబం రక్షణ పొందుతారు. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. ప్రతి ఒక్క కష్టంలో ప్రార్థన చేయండి, ప్రభా నీ జీవాత్మ నాలోకి వచ్చినట్టు సహాయం తెచ్చాను ప్రభా, నీ సజీవమైన ఆత్మ నాలోకి వచ్చి నన్ను బ్రతికించు తండ్రి. ఇశ్రాయేల్ జనం సరిగ్గా దేవుడు అదే ప్రార్థన చేయమన్నారు. దయచేసి ఎవ్వరు అవిశ్వాస పడకండి, విశ్వాసం కోల్పోవద్దు. కష్టం వస్తుందా, నేను ఎప్పుడు చెప్పడానికి ఇది ఆనందిస్తాను. కష్టం వస్తుందా, రానే. శ్రమ వస్తుందా, రానే. ఎదిరించే దేవుని నామంలో, ఎదిరించే ప్రతి ఒక్కటి దేవుని నామంలో. నేను కిందటి వారం నిన్నటి దినాన ఒక గృహకుడికి వెళ్ళాను. కుటుంబం ఎంతో బాధపడింది. పాస్టర్ గారు, శ్రమ తర్వాత శ్రమ, శ్రమ తర్వాత శ్రమ, శ్రమ తర్వాత శ్రమ వస్తుందండి. నేను చెప్పాను ఆ కుటుంబానికి, అనుభవించండి, త్వరలో మీ కుటుంబం దీవించబడబోతుంది. దేవుడు మీ ప్రార్థనలన్నిటికీ సమాధానం ఇవ్వబోతున్నాడు. ఒక శ్రమ పోతే ఇంకో శ్రమ. పిల్లడికి యాక్సిడెంట్ అయింది, కాలు బెనికేసింది, మంచానికి ఎక్కేశాడు, చాలా బాధపడ్డాడు. చాలా చురుగ్గా తిరిగిన వ్యక్తి, చాలా ఎక్కువ పనిలో నిమగ్నం అయిపోయిన వ్యక్తి. ఎంతో బాధపడుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేను అన్నాను, నీ కాలు ఇరిగిపోలేదు, ఏం అవ్వలేదు, ఆఫ్టర్ ఆల్ చిన్నది బెనికింది అంతే. దేవుడు నీకు రెస్ట్ ఇచ్చాడు. నువ్వెంతో కష్టపడుతున్నావు, నీ తల్లిదండ్రులు పక్కన పెట్టి నువ్వు కష్టపడుతున్నావు. దేవుడు ఏమని ఇచ్చాడు తెలుసా? నువ్వు దయచేసి విశ్రాంతులు ఉండు, విశ్రాంతిలో నీ దేవుని చిత్త మీద వెతుకు. ఈ సమయం దేవుడికి ఇచ్చే, దేవుడు నీకు ఇచ్చాడు. కాలు బెనికిసిందని చెప్పేసి ఆ కాలును చూసి బాధపడిపోకు. ఆ కాలును చూసినప్పుడల్లా నువ్వు దేవుని కృతజ్ఞతలు చెల్లించు, దేవునికి థ్యాంక్స్ చెప్పు. దేవా, నాకు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు తండ్రి, ఈ విశ్రాంతి సమయం ఇచ్చినందుకు నాకు వందనాలు ప్రభువా అని చెప్పేసి దేవుడు థ్యాంక్స్ చెప్తూ ఉండు, కృతజ్ఞతలు చెల్లించు. దేవుని వెతుకు, ఈ సమయంలోనే దేవుడు నీకు ఫలమునిస్తాడు. ప్రియరా, మీ దయచేసి చాలామంది విశ్వాసులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, జీవం లేని వాళ్ళ కోసం, ఆటల కోసం తాపత్రయ పడిపోతుంటారు. ఈ రోజుల్లో మనుషుల్లే దేవుళ్ళు అయిపోయారు. సినిమా యాక్టర్స్ దేవుళ్ళు. ఆయన మా దేవుడు, ఒక మాట అంటే ఒప్పుకోడు. ఆయన ఎక్కడో బర్త్డే, ఆయన ఎక్కడో ఉంటే ఇక్కడ బర్త్డే చేసేస్తాడు. దేవుళ్ళు. రేపు పొద్దున నీకు కష్టం వస్తే ఆ దేవుడు రక్షిస్తాడా? రేపు పొద్దున నీకు శ్రమ వస్తే ఆ దేవుడు రక్షిస్తాడా? నీ పొద్దు రేపు పొద్దున నీ తల్లిదండ్రుల సమస్య వస్తే ఆ దేవుడు వచ్చి నేను రక్షిస్తాడా? నెవర్. రక్షించడం లేదు, అసలు తెలియనా కూడా తెలియదు, నీ పేరు కూడా తెలియదు వాళ్ళకి. కానీ నిత్యము నిన్ను ప్రేమించిన దేవుడు, నువ్వు ఎలా ఉంటున్నావో చూస్తున్న దేవుడు,
నీ సమయములన్నీ ఎరిగిన దేవుడు, నీ సమస్యలన్నీ ఎరిగిన దేవుడు, నువ్వు ఎలా చేస్తున్నావో నా యందు విశ్వాసం కలిగి ఉన్నావో దేవుడు, నీ ప్రతి అవసరతలు చూస్తున్న దేవుడు, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వబోతున్న దేవుడు, ఆయన నిన్ను ఎల్లవేళ కాపరిగా చూడబోతున్నాడు, ఆయనని కాపరిగా ఉన్నాడు. యెహోవా నా కాపరి అంటే దేవుడు నన్ను చూచుచున్నవాడు, నన్ను రక్షిస్తున్నవాడు, నన్ను కాపాడుతున్న వ్యక్తి అని అర్థం. యెహోవా నా కాపరి, ఆ మాట అంత అర్థంగా ఉందో చూడండి. ప్రభా, నువ్వు నన్ను రక్షిస్తున్నావా? నువ్వు నన్ను యాక్సిడెంట్ నుంచి నన్ను రక్షించావా? నీ నువ్వా నన్ను కన్నడ దేశం పట్టుకెళ్ళిపోతున్నావు? నువ్వా నా తల్లిదండ్రులు లేకపోయినా నన్ను ఎంత జీవంగా నడిపిస్తున్నావు? ఆయన నా కాపరి, ఆయన మన కాపరి, సజీవమైన దేవుడు. ఇశ్రాయేల్ జనం కోల్పోయిన వేళ, ఆశలు కోల్పోయిన వేళ దేవాదేవుడు ఒకే మాట చెప్పాడు, ఆశ కోల్పోవద్దు, ఆశను కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. త్వరలో మీరు ఎవరినైతే కోల్పోయారో, అన్య జనులుగా ఎవరైతే విడిపోయారో, వాళ్ళందరినీ సమకూర్చి మీరు అందరినీ దీవించిపోతున్నానని దేవుడు ప్రాణాలకు ఇచ్చాడు. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్దాం. మన దేవుడు అంత గొప్పవాడు, అంత సజీవమైన దేవుని ఆరాధిస్తున్నాం. దేవుడిని అవిశ్వాసంతో దేవుడు లేడనుకుని వెళ్ళిపోవడం, సంఘానికి ఎంతోమంది విడిచి వెళ్ళిపోయారు దేవుడు లేడనుకుని, శ్రమలు అనుభవించలేక. మంచిది, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వల్ల చేయకండి. ఉపవాస ప్రార్థన చాలామంది, ఇంకా మన మహానుభావులు కొంతమంది ఉంటారు, ఉపవాస ప్రార్థన పలన టైం పెట్టుకుంటారు, డైటింగ్లో అన్నీనా కరెక్ట్ జ్యూస్ తాగుతాడు 12 గంటలకి. మామూలు జ్యూస్ కాదు, పపాయ జ్యూస్, ఇంకా అది ఆకలి తీర్చేస్తుంది మొత్తం, తినకపోయినా పర్లేదు, అది ఆకలి తీర్చేది. ఇది ఉపవాస ప్రార్థన. చెరికరసం తాగేస్తాడు, షుగర్ డౌన్ అయిపోతుందని చెప్పి చేతులు వణికేస్తున్నాయని చెప్పేసి చక్కగా పంచదార నీళ్ళు తాగేస్తాడు, గ్లూకోజ్ వాటర్ తాగేస్తాడు. ఇవా ఉపవాస ప్రార్థనలు, ఇవా దేవుని ముందు మీరు పెట్టే ప్రార్థనలు ఇవి కావు. ఉపవాస ప్రార్థన అంటే నీ ఆకలి సైతం మర్చిపోయి, నీ దేహం సైతం మర్చిపోయి దేవునికి నిజమైన ఆరాధన చేసేది ఉపవాస ప్రార్థన. నీ కష్టాన్ని మర్చిపోయి, నీ దేహాన్ని మర్చిపోయి, ప్రతి నీ చుట్టుపక్కలన్నీ మర్చిపోయి దేవుని అందుకు కృతజ్ఞతలు చెల్లించి, ప్రభువా నీవు లేకపోతే నేను ఏ పాటి వాడిని తండ్రి. ఇశ్రాయేల్ జనం సరిగ్గా దేవుని ఆరాధించారు. ఏం ప్రవచనం ఇచ్చావయ్యా హెస్కేల్ ద్వారా? మాలో ఆశలు కోల్పోయిన వేళ నువ్వు ఆశను రప్పించావు, విశ్వాసం కోల్పోయిన వేళ మామూలు విశ్వాసాన్ని నింపావు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఇశ్రాయేల్ జనం సరిగ్గా ఇవే ప్రార్థన చేశారు. కష్టముంది, బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి, వెనకడుగు వేయొద్దు. నాకు నచ్చదు కల్వరి ప్రేమాలయం సభ్యులు కష్టం వస్తే ఎదుర్కొంటారండి, ఏ ఇబ్బంది వచ్చినా ఎదుర్కోగలరండి, ఏ కష్టం వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా వాళ్ళు ధైర్యంగా సవాల్తో ఎదుర్కోగలరండి. అలాగుండండి, వాళ్ళు వస్తే వెనక్కి వెళ్ళిపోతారండి, వాళ్ళు పాపం ఏమీ చేయలేకపోతున్నారండి. అలా ఉండద్దు. నా దేవాదేవుడు అదే నేర్పాడు మీ అందరికీ. దేవుడు అదే ఇశ్రాయేల్ జనానికి సరిగ్గా దేవుడు ఇదే నేర్పించాడు, వెనకడుగు వేయొద్దు. ఏస్కేల్ ద్వారా ఒక ప్రవచనం ఇప్పించాడు, అతి త్వరలో మీ అందరిని సమకూర్చి మిమ్మల్ని దీవించిపోతున్నాను, మీకు ఒక రాజును కూడా నేను నియమించిపోతున్నాను. 21వ అధ్యాయం దయచేసి అందరు చదువుదాం. ఏస్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 21. జనములుగా 2 రాజ్యములుగా ఆ దేశంలో ఇస్రాయేల్ చాలండి. ఇక్కడ ఇస్రాయేల్ దేవుడు, దేవాది దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఎవరైతే మీ నుంచి విడిపోయారో, ఎవరైతే అన్యజనంలో కలిసిపోయారో, ఎవరైతే అన్యులుగా పూజిస్తున్నారో, ఎవరైతే వాళ్ళ ఇష్టానుసారంగా దేవుని చిత్త ప్రకారం కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకురండి. వాళ్ళకి తీసుకొచ్చి దేవుడు, దేవాది దేవుడు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? 23వ వచనం చదువుదాం. చేసి వారందరికీ ఒక రాజు నియమించేదను, తమ విగ్రహం తమ చేసి ఉన్న హేయ క్రియములు కానీ వారికి మీద తమ్మును పరుచుకొనరు. చదవండి. వారి నమ్మక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. ఆమేన్. ఇక్కడ దేవాది దేవుడు ఇశ్రాయేల్ జనానికి క్షమించి వాళ్ళందరినీ ఒక దగ్గరికి సమకూర్చండి, మళ్ళీ వాళ్ళకి సువార్తను చెప్పండి, వాళ్ళ ఆశను నింపండి, వాళ్ళ విశ్వాసాన్ని నింపండి, ప్రతి ఒక్కరిని తీసుకురండి. తీసుకొచ్చి వాళ్ళు ఏ ఏ పాపాలు చేశారో, వాళ్ళు అన్యులకు ప్రార్థన చేశారు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు జీవించుకున్నారు, వాళ్ళ అసహ్యమైన జీవితాన్ని వాళ్ళు బ్రతికి ఉన్నారు, వాళ్ళు చెడిపోయిన జీవితాన్ని వాళ్ళు బ్రతికి ఉన్నారు, వాళ్ళని క్షమిస్తాను నేను,
క్షమించి వాళ్ళు నేను దయచేసి చివరిలో చదుదాం పవిత్రపరిచేస్తాను పవిత్రపరుస్తాను. ఈరోజు నువ్వు పాపాలు చేసి ఉన్నావు, ఈరోజు ప్రతి ఒక్క జీవితంలో నువ్వు చెడుకోవడం చూడని పనులు చేసి వినకుండా విని నడకొని స్థితిలో నడిచి అసహ్యమైన జీవితం నీ ఇష్టానుసారంగా జీవిస్తుంటే దేవుడు నిన్ను క్షమించును, నా జీవితం ఇక్కడితో అయిపోయింది, దేవుడు నా పాపాలు క్షమించిన నీవు అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకో, ఇశ్రాయేల్ జనం అటువంటి స్థితిలో ఉన్నప్పుడే దేవుడు వాళ్ళు రప్పించి వాళ్ళ పరిస్థితులన్నీ చూసి వాళ్ళని కడిగి శుభ్రంగా ఉంచి ఆత్మీయంగా శుభ్రంగా ఉంచి వాళ్ళు క్షమించి వాళ్ళకి ఫలములు అనుగ్రహించడానికి దేవాది దేవుడు సిద్ధపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు సిద్ధపడి ఉన్నాడు. ప్రతి ఒక్కరు మీ పాపను దయచేసి వచ్చి ఒప్పుకోండి. ప్రభు నేను ఈ పాపం నేను ఎందుకు ఈ మాటలు చెప్తాను తెలుసా, పాప క్షమాపణ నిమించిన ప్రార్థన ఇంక ఉండదండి. నీ పాపములు దేవుడి దగ్గరకు వచ్చి ధైర్యంగా ఒప్పుకో, దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు. పవిత్రపరిచి నీ ఆయన రాజ్యంలో నీకు ఒక స్థానం కూడా ఏర్పాటు పడిపోద్ది. గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరూ పాపములు చేసేసి నరకంలోకి ఫస్ట్ ఎవరు వెళ్తారు తెలుసా? మీరు అనుకుంటారు అన్యజనులు వీళ్ళు వెళ్తారేమో అనుకుంటారు, వీళ్ళెళ్ళరు. ఎవరైతే యేసుప్రభు నమ్మి పాపాలు ఇంకా లోకంలో ఉండిపోతున్నారో ఫస్ట్ టికెట్ ఆల్కి వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత కరాఖండిగా చెప్తున్నాను, దైవ యొక్క పులిపీటి మీద నుంచి మరి చెప్తున్నాను, ఎవరైతే యేసుప్రభు నమ్మి పాపంలో నిమగ్నమైపోయి ఉంటారో దేవుడు వాళ్ళనే నరకంలో తోసివేస్తాడు. జాగ్రత్త, హెచ్చరిక మాటలు, జాగ్రత్తగా ఉండండి. ఒక ఆయన చెప్పాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుడి దగ్గర జీవించండి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, నీ ప్రతి కష్టం ఎరిగిన దేవుడు, నీ ప్రతి ఒక్క సమస్యను ఎరిగిన దేవుడు. ఆయన నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ఆయన నువ్వు నిజమైన విశ్వాసం చూపించినప్పుడు నీ అందు విశ్వాసం దేవునికి ఎక్కడా? నీ ఇష్టానుసారంగా జీవించి ఇస్రాయల్ జనం వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించి వాళ్ళందరిని తోడుకొని రండి ఇక్కడికి, రండి వాళ్ళకి మళ్ళీ సువార్తను చెప్పండి, నా ఎందు ఆశ నింపండి, వాళ్ళకి నేను దీవిస్తాను, అతి త్వరలో మీకు రాజును కూడా నియమించిపోతున్నాను. ఆ రాజు ఎవరో తెలుసా? మహారాజైన దావీదు. దావీదు మహారాజుని వాళ్ళకి రాజుగా నియమించిపోతున్నాను ఇస్రాయల్ జనానికి. నేను కాపరిగా ఉండబోతున్నాను వాళ్ళకి. కాపరి ఎవరు? దేవాదేవుడు యేసుక్రీస్తు. వాళ్ళు కాపరిగా ఉండబోతున్నారు. ఈరోజు నీ పరిస్థితుల నిమిత్త దేవుడి కాపరిగా ఉండబోతున్నాడు, నీ శ్రమల రీత్యా దేవుడికి కాపరిగా ఉండబోతున్నాడు, నీ ప్రతి అడ్డంకుల విషయంలో దేవుడు కాపరిగా ఉండి ఆయన ప్రతి ఒక్కటి తప్పించి నిన్ను సజీవమైన మార్గంలో పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరు చప్పట్లు కూడా దేవుని కనపరుస్తాం. ఈరోజు అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు, అంత గొప్ప దేవుని మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం విశ్వాసం కోల్పోకూడదు, మనం నిరీక్షణ కోల్పోకూడదు. ఇశ్రాయేల్ జనం నిరీక్షణ కోల్పోయి వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తున్నప్పుడు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు, ఇంకా మా కాశలు కోల్పోయి నాశనమే మా దిక్కు అన్నప్పుడు హెస్కేల్ ద్వారా దేవుడు ఒక మంచి ప్రవచనం ఇచ్చాడు, దాన్ని రండి నేను సువార్తను ప్రకటించాను. మళ్ళీ వాళ్ళకి వెళ్ళి వాళ్ళందరూ కోల్పోయిన వాళ్ళందరినీ సమకూర్చండి, ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి సువార్తను చెప్పండి, వాళ్ళకి విశ్వాసం కలిపి ఉంచండి, నేను వాళ్ళు దీవించిపోతున్నాను, వాళ్ళని పవిత్రపరిచి వాళ్ళని శుద్ధీకరించి వాళ్ళ ఒక మంచి షేప్లో, ఒక ఆత్మీయంగా ఒక మంచి షేప్లోకి తీసుకొచ్చి వాళ్ళని మరింత దీవెన చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక వాళ్ళకి వెళ్ళి మళ్ళీ సువార్తను చెప్పండి, అందరు సమకూర్చండి. జాగ్రత్త ప్రియులారా, దేవుడు ఒక్కొక్క ప్రవర్తన ఒక్కొక్క రీతిగా వాడుకున్నాడు. ఏ స్కేల్ వారిని ఇలా వాడుకున్నారు. జాగ్రత్త, మీ జీవితంలో కూడా ప్రతి ఒక్కటి నాకే, నీకే వస్తాయి, నీకే శ్రమలు వస్తాయి, నీకే శోధన వస్తుంది, అనిపించు. విశ్వాసంతో జయించి దాన్ని అంతే, విశ్వాసంతో దాన్ని ప్రతి ఒక్కటి యుద్ధం చేసుకుంటే అంతే. ఇస్రాయల్ జనం సర్వం కోల్పోయినప్పుడు, వాళ్ళు ఆశలు కోల్పోయినప్పుడు, వాళ్ళు నిరాశ పడినప్పుడు దేవాదేవుడు ఆశ కల్పించాడు, మీ నమ్ముతున్న దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పి వాళ్ళ ఆశలు నడిపించాడు. దయచేసి ప్రియులారా, దయచేసి మనము 24వ వచనం దయచేసి చదువుదాం. నా సేవకుడైన దావీదు వారికి రాజుగా ఉండును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను అనుసరించరు, నా కట్టలను గైకొని ఆచరిత్తురు. ఇక్కడ దేవాదేవుడు దావీదు మహారాజుని రాజుగా నియమించి ఆ పక్కన చూసినట్లయితే వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. ఆ కాపరి ఎవరు? దేవాది దేవుడు.
సర్వశక్తుడైన యేసు ప్రభువారు వాళ్ళ కాపరిగా ఉండి వాళ్ళ అవసరతలన్నీ తీరుస్తానంటున్నాడు. మీరు చేయవలసిందల్లా నా ఆజ్ఞలన్నీ కైకొని ఉండండి, ప్రతి ఒక్కటి కూడా నా విధులను అనుసరిస్తూ ఉండండి, నేను ప్రతి ఒక్కటి మీ జీవితంలో మేలు కలిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి ప్రియుల అవిశ్వాసంతో ఉండిపోయి విశ్వాసం కోల్పోయి మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ దేవుని చిత్తానుసారంగా వెళ్లకుండా మీ చిత్తానుసారంగా మీరు వెళ్ళిపోతూ మీ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. నేను కిందటి వారం చెప్పాను, ఆదాము అవ్వగారు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు చేశారు, సాతాను గారు మాటలు విన్నారు, సాతాను గారు చిత్తం ప్రకారంగా నడిచారు. దేవుడు ఏం చేశాడు? ఏదైనా మన నుంచి త్రోసివేశాడు. గెట్ అవుట్ ఫ్రమ్ ఐడెన్ గార్డెన్, నా ఏదైనా మన నుంచి వెళ్ళిపో, జాగ్రత్త. దేవుని నిన్ను ఒక నిత్యం ఒక మంచి రాజ్యంలో పెట్టాలన్నప్పుడు, దేవుని నిత్యము దీవించాలన్నప్పుడు నువ్వు చేయవలసిందల్లా ఆయన చెప్పిన విధులన్నీ గైకుని వినాలి, ఆయన చెప్పిన మర్మాలన్నీ పాటిస్తుండాలి, ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తుండాలి. నువ్వు అలా చేసిన ఎలా, మీరందరూ అలా చేసిన ఎలా, మీరందరూ దీవించబడతారు, మీరందరూ రక్షింపబడతారు, మీ పిల్లలు దీవించబడతారు, మీ కుటుంబం దీవించబడుతుంది. అంత గొప్ప రక్షణ, అంత మంచి ఫెసిలిటీస్ దేవుడు ఇస్తుంటే మనము అబ్బా జీవము లేని దాని మీద ఆధారపడతాం. ఏవేవో చేస్తూ అసహ్యమైన పనులు చేస్తూ సినిమాలకు వెళ్ళిపోతూ అసహ్యమైన చూపులు చూస్తూ మోహపు చూపులు చూస్తూ అవతల మీద కోపగించడం, ఇష్టానుసారంగా దేవుని ప్రకారంగా జీవించకపోవడం, జీవించకుండా మళ్ళీ మీరు మందిరానికి వచ్చి దేవుని ప్రార్థిస్తే దేవుడు ఎక్కడండి మన ప్రార్థనలు ఆలకిస్తాడు, ఎక్కడండి దేవుడు మన సమాధానం ఇస్తాడు? నేను అందుకే చెప్తున్నాను, కోపం వచ్చిందా కంట్రోల్ చేసుకో, పడు పర్లేదు, ఏదన్నా అది దేవుడే నీ అందు యుద్ధం చేస్తాడు తప్ప ఎక్కడ కూడా నువ్వే వెళ్ళిపో. దేవుడు ఎక్కడ మనకు నేర్పించలే, దేవుడు ఎక్కడ కూడా అవతలాడు కొడితే ఇల్లని కొట్టే అని ఎక్కడ దేవుడు నేర్పించలే. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప రెండో చెంప, ఇది గాంధీ గారి డైలాగ్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. గాంధీ గారు బైబిల్ చూసే రాసింది, అది బైబిల్ చూసే ఆయన మాటను తీశారు. ఒక చెంప చూపించినప్పుడు రెండో చెంప కూడా చూపించండి. బ్రదర్ ఏసన్న గారు ఎంతమంది తెలుసు, ఏసన్న గారు ఆయన ఒకసారి సువార్త ఒక ఆమె ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె సేవకుడు వచ్చాడు కదా మా ఇంటికి భోజనం పెడదామని చెప్పేసి ఒక మంచి భోజనం పెట్టింది. అంతలో ఇంటి యజమాని వచ్చాడు, చాలామంది తెలిసి ఉండుంటుంది. ఇంటి యజమాని వచ్చినప్పుడు ఆ సేవకుడు అలా చూసి ఆయన ప్లేట్లో ఉమ్ము వేశాడు. ఏసన్న గారికి కోపం వచ్చింది, కానీ దేవుడు ఆజ్ఞ ఒకటి ఉంది, కోపగించకూడదు, నేను కోపపడకూడదు, మీరు నమ్ముతారు లేరు. ఆ యొక్క ఎంగిలి ఆయన మూడు ముద్దలు తిని త్రాగి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను పిల్లరా, ఆ యజమాని కూడా ఆ సంఘటన చూసి మారి దేవునిలోకి వచ్చేసాడు. దేవునిలో మంచితనంలో ఉన్న గొప్ప అది, గొప్పతనం అది. దేవునిలో ఉన్న కార్యములు చేస్తే, దేవుని చిత్తానుసారంగా మనం నడిస్తే అవతల వారు నిన్ను ఎంత హేనించాలని చూస్తున్నా, అవతల వారు నిన్ను ఎంత అవమానించాలని చూస్తున్నా, అవతల వారు నువ్వు కృంగదీయాలని చూస్తున్నా, వాళ్ళు సైతం మారి నిన్ను పొగిడి నిన్ను ఒక మంచి స్థితిలో పెట్టడానికి దేవుడు ఈరోజు నేను నియమించుకుంటున్నాడు. ఎంతోమంది నన్ను ఎన్నో మాటలు అన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా అవిశ్వాసం కోల్పోకండి, ఏ కష్టం వచ్చిందా భరించండి, విశ్వాసంతో భరించండి. సమస్య వచ్చిందంటే నేను చెప్తుంటాను కదా, ప్రభువుకి ఆనందించాను, ప్రభువా నాకు ఈ సమస్య ఇచ్చినందుకు వందనాలు తండ్రి. దయచేసి మొదటి యోహాను 5వ అధ్యాయం 11వ వచనం తెరుద్దాం. మొదటి యోహాను 5వ అధ్యాయం 11వ వచనం, క్షమించండి. దేవుని కుమారుని అంగీకరించేవాడు, మొదటి యోహాను 5వ అధ్యాయం 11వ వచనం, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే దేవాది దేవుని నిజంగా అంగీకరించి విశ్వాసం కలిగి ఉంటారో దేవుడు వాళ్ళనే దీవించబోతున్నాడు. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, దేవుని కుమారు నమ్మక, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ, సాతాను గారి చిత్తానుసారంగా వాళ్ళు జీవిస్తే వాళ్ళ జీవితం ఇంకా ఎప్పుడు కూడా ఎండిపోయిన ఎముకల స్థితే. దేవుని ఉగ్రత ఉంటుంది, జాగ్రత్త. ఆ వచనం కూడా మీకు తీసి చూపెడతాను, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం దయచేసి చదవండి. 3వ అధ్యాయం 36వ వచనం చివరిలో ఉంటుంది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యము జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాణిపై ఉందును. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు?
ఎవరైతే నా యందు విశ్వాసము కలిగి ఎవరైతే నా యందు జీవిస్తారో నేనున్నానని జీవిస్తారో వాళ్ళకి దేవుడు నిత్యము జీవం ఇస్తాడట ఎవరైతే యేసుప్రభు నమ్మి ఎవరైతే యేసుప్రభు ఉన్నాడని నమ్మి వాళ్ళు సాతానుసారంగా జీవిస్తారో దేవుడు వాళ్ళపై ఉగ్రత చూపిస్తాడు జాగ్రత్త ఈరోజు నువ్వు అట్టి రీతిలో ఉన్నావేమో ఈరోజు నువ్వు జీవం గల దేవుని నమ్మి కానీ సాతాన్ వైపే నీ మొక్కు చూపుతుందని నువ్వు అటువైపు ఆలోచిస్తున్నావేమో జాగ్రత్త దేవుని ఉగ్రత నీపై ఉంటుంది ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదాలు కావాలన్నా ఈరోజు నీ జీవితంలో దేవుని ఫలములు కావాలన్నా ఈరోజు నీ జీవితంలో ప్రతి ఒక్క సమకూర్చుని కావాల్సిన పనులు జరగాలి అన్నా నువ్వు అవమాన స్థితి నుంచి బయటికి రావాలన్నా గుర్తుపెట్టుకో జీవము గల దేవుని నమ్ము జీవము గల దేవుని విశ్వసించు జీవము గల దేవుని ప్రతి విషయంలో నమ్మి ఉండిన ఎడల దేవుడు ఆత్మ జీవపు ఆత్మ మీలోనికి వచ్చి మీ ప్రతి అవసరతలు తీర్చి మిమ్మల్ని సజీవులే బ్రతికించును గాక. హల్లెలూయా. దయచేసి అందరు కళ్ళు మూసుకుందాం. మీ అందరి కోసం ప్రార్థిస్తాను. సర్వశక్తిమంతుడా పరిశుద్ధుడా మా దేవ తండ్రి నాయన చెప్పబడిన వాక్యం బట్టి నీకు వందనాలు ప్రభా. ఏస్కేల్ ద్వారా ఏస్కేల్ ప్రవచనం ద్వారా ఇస్రాయల్ జనములను చూపించిన కార్యం బట్టి వందనాలు తండ్రి. వాళ్ళకి అనుగ్రహించబడుతున్న ఫలములు బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి నాయన వాక్యము ద్వారా మాకు ఏదైతే సమాధానం వచ్చిందో వాక్యము ద్వారా మా జీవితంలో ఏదైతే ప్రవచనం రాబోతుందో ఏస్తున్నామని మాకు అది జరుగును కాక మా జీవితంలో మేలులు కలుగును కాక మా జీవితంలో ఏదైనా అనారోగ్యం ఉంటే అది పోవును కాక మా జీవితంలో అపనిందులు ఎవరైతే అనుభవిస్తున్నారో వారి అందరికీ జయము కలుగును కాక కాపుతలు నా సంఘానికి దయచేయండి ప్రభా. ఎవరైతే ఎంతో మంది ఎండిపోయిన ఎముకల స్థితి వల్లే ఉన్నారు ప్రభా ఎండిపోయిన ఎముకల స్థితి వల్లే ఉన్నారు తండ్రి వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి ప్రభా వాళ్ళకి ఎన్నో బాధలు ఉన్నాయి తండ్రి వాళ్ళకి ఎన్నో శోధనలు ఉన్నాయి ప్రభా. ఒక్కసారి నా సంఘాన్ని వీక్షిస్తున్న ఒక్కసారి జ్ఞాపకించుకోండి ప్రభా. వాళ్ళ పరిస్థితులు అన్ని సమకూర్చండి తండ్రి వాళ్ళకి అనుగ్రహించబడుతున్న ఫలాలను వాళ్ళకి అనుగ్రహించండి ప్రభా. వాళ్ళు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ యొక్క కాపుదల నీవు నా మా కాపరివే ఉంటామన్నావు ప్రభా. మమ్మల్ని దీవించండి ప్రభా. నీవు నా కాపరిగా ఉండండి ప్రభా. నీవు నా ప్రతి విషయంలో మమ్మల్ని కైకొనండి తండ్రి. సంఘాన్ని దీవించండి. వారంలో జరగబోతున్న వాళ్ళ జీవితంలో జరగబోతున్న కార్యములన్నీ దీవించండి ప్రభా. ఎటువంటి శోధన కానీ ఎటువంటి ఆపదలు కానీ సంఘానిపై సంఘ సభ్యులపై విశ్వాసులపై అలాగే చూస్తున్న వాళ్ళపై శ్రోతలపై రాకుండా సహాయం దయచండి ప్రభా. చెప్పించిన వాక్యం రీతిని బట్టి వందనాలు ప్రభా. నన్ను దీవించండి ఆశీర్వదించండి. యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు గట్టిగా ఆమేన్. సర్వోన్నతుడు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చాలా మందికి ఎన్నో ప్రార్థనా విన్నపములు ఉన్నాయి. ఎన్నో కాలేజీలో జాయిన్ అవ్వాలని ఆశగా ఉన్నారు, స్పాన్సరింగ్ చేయాలని ఆశగా ఉన్నారు. ప్రియులారా, వాళ్ళందరి కొరకు ఈ యొక్క చిన్న అనౌన్స్మెంట్ నేను చెప్తున్నాను. ఎవరైతే ఏపీ బైబిల్ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఈ రెండు నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రెండు నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే దీని తగిన వివరాలు మీకు ఇవ్వబడతాయి. అలాగే మీ ప్రార్థన విన్నపములు ఏదైతే ఉన్నట్లయితే దయచేసి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసరతలను మేము తెలుసుకుని మీ కొరకు మా బృందం ప్రార్థిస్తుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అనౌన్స్మెంట్ని చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే టీవీ కార్యక్రమం స్పాన్సరింగ్ చేయాలనుకుంటే పేద పిల్లలకి, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ వారికి, పేద పాస్టర్ గారికి మీ అందరూ మీరు సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీకు ఫోన్ చేసినట్లయితే మీకు దాని తగిన అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇవ్వబడుతుంది. కనుక దయచేసి చూస్తున్న వీక్షిస్తున్న వారు వింటున్న వారు ప్రతి ఒక్కరూ నా యొక్క మనవిని ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను.